ఉన్నారు అని అడిగితే నేను చాలా కాన్ఫిడెంట్ గా, నా మనసులో ఏముండదు, కల్మషం ఉండదు, నేను ఏదున్నా మొహమే. ఒక వైపు షారుఖ్ ఖాన్, ఒక వైపు పవన్ కళ్యాణ్, మధ్యలో మహేష్ బాబు ఉంటారు సార్. ఇదిగో ఎలాంటి చెప్తే వెళ్ళిపోతాను. మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, ఉన్నాను తెల్లగోడ కనబడుతుందా? ఏ నేను యుఎస్, దిస్ ఇస్ యుఎస్. కానీ నేను యుఎస్ లో ఉన్నానా? ఎక్కడున్నా? నేను హైదరాబాద్ లో ఉన్నా. అరే యాక్టర్ దేనికి? మా బాధలు చెప్పుకోవాలి సార్. ఏం బాధలు? ఇలా నాన్న మాకు పెన్షన్ వస్తలేదని ఇలా తాతయ్య చచ్చిపోయింది సార్. ఇంత చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది, అది నా మీద. ఏం జరిగిందో, అసలు అక్కడ అది ఏ పార్టీయో, అసలు రేవ్ పార్టీ అంటే ఏంటో నాకు అసలు తెలీదు. నేను ఎప్పుడు ఆ పార్టీలకు వెళ్ళిన బాపత్ కాదు, నేను మామూలు పార్టీలకే ఎక్కడికి వెళ్ళదు, అసలు ఏమి వెళ్ళను. అలాంటిది ఇలాంటి ఒక దాంట్లో నన్ను వెళ్ళిన వాళ్ళు అంటే బాబా కాఫీ దాని దెబ్బడి నువ్వు తెచ్చావంటి, దానికి బాగా కండ పట్టింది, వెళ్ళి కరిగించి వస్తా. ఒక ముద్ద పెట్టింది, అక్కడ సీన్ కట్ చేద్దాం. ఈ వ్యక్తిని బాగా గుర్తు పెట్టుకోండి. మనకు ఒక కొత్త గెస్ట్ వచ్చాడు, తను కూడా పెడదాం. ఇప్పుడు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన వారిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో చూద్దాం. ఇక్కడ మీకు ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, అతను అచ్చం హీరో శ్రీకాంత్ లా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తనకు రేవ్ పార్టీకి వెళ్లే అలవాటే లేదని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. మరి శ్రీకాంత్ ని పోలి ఉన్న వ్యక్తి ఎవరు అంటే, మనం హేమ ఆవకాయ వీడియో చూసాం కదా, అందులో ఆవకాయ తిన్నది ఇక్కడ ముఖం దాచుకున్నది ఒకరేనా? కొంచెం నిశితంగా పరిశీలించి చూస్తే మీరు కూడా అవును వారిద్దరూ ఒక్కటే అంటారు. ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ వెళ్ళబెడదు, అంత ఫేమస్ అయినా. కాబట్టి సోషల్ మీడియా తోటి మనిషి ఎంత ఎదవచ్చు, ఎంత పైకన్నా రావచ్చు, ఎంత ఫేమస్ అయినా కావచ్చు, ప్రపంచంలో ఒక చరిత్ర. వారి ఆనందానికి బ్రేకులు వేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైడ్స్ నిర్వహించారు. నటి హేమతో పాటు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు పోలీసులు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ అడిచ్చాడా? నువ్వు వాడికి ఇచ్చావు ఆఫర్? నేనెందుకు ఇస్తానండి, వాడే ఇచ్చాడు. కావాలంటే వాడికి ఫోన్ చేయండి. ఓహో, వాడి నెంబర్ కూడా తీసుకున్నావు అంటే మిత్రు. మా నాన్నకి సీరియస్ గా ఉందండి. ఏమైందట? స్టంట్ వేశారంట. రెండో లావు టెంట్ వేస్తారు తర్వాత తెలుదు. నా చిన్ననాటి స్నేహితుడు రోహిణి ఇల్లుదేన అన్నమాట. ఐరన్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు పోలీసులకు నటి హేమ లేఖ. హేమకు మరో నోటీస్ ఇచ్చే ఆలోచనలో పోలీసులు. హేమ బ్లడ్ సాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ. నువ్వేంటి, నీకింతటి ట్యాంక్ ఏంటి, ఇంత పెద్ద ట్యాంక్కి పైపేంటి?